క్రియానాశే భవే చింతానాశక ఒక పని మానయి దాని గురించిన ఆలోచన కూడా పోతుంది ఉద్యోగం మానేశాడు ఒక ఆయన పదవి విరమణ అయిపోయింది అనుకోండి ఇంకా ఉద్యోగం గురించిన చింత లేదుగా గురికి ఏదో పాత విషయాలు మాట్లాడుకోవడమే అది ఏదైనా వస్తే ఏదో ఆ రోజుల్లో వేరండి మనం చేసాం ఈ వేళ అది వేరే అనుకుంటారు ఖచ్చితంగా అలాగే ఓ ఎన్ఎస్ మ్యాస్టారు పిఎస్ మేస్టారు రిటైర్ అయిపోయి ఇద్దరు కూర్చొని అరిగి కూర్చొని మాట్లాడుకుంటాను న్యాచురల్ సైన్సు ఫిజికల్ సైన్సు ఆ పాత విషయాలు స్కూల్ విషయాలు మన రోజుల్లో స్కూల్ ఎంత బాగుండేదో అని వీళ్ళకి ఈ పెద్దవాళ్ళకి ఏదో సరదా మన రోజుల్లో చాలా బాగుండేది ఇప్పుడు మొత్తం దెబ్బయిపోయి ఈ కుర్రాళ్ళు వింటే మంటగా ఉంటుంది వాళ్ళకి వీళ్ళే బద్ద చెప్పి మనం చెప్పలేదని వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంటే పాప మా భార్య వచ్చింది ఇద్దరికి టీలు పట్టుకొచ్చింది అస్తమానం ఇదే సంత ఊరికే పాత విషయాలన్నీ మాట్లాడుకుంటాం టీలు తాగండి అని ఎక్కడ పెట్టి ఈ మొగాళ్ళ కొంచెం మొగాడు బుద్ధి అలా ఉంటుందంటే సరదాగా పరాయి మొగాడు ముందు ఆడవా ఆడదా ఒక మాట అంటే అప్పటికి మా ఆవిడ నా కంట్రోల్లో ఉందనే విషయం అర్థమవుతుంది వాళ్ళకి ఇది మొగాడు ఫీలింగ్ అందుకని వెంటనే ఎన్ఎస్ మాస్టర్ అన్నట్ట అక్కడ ఒక గాడిది అలా పెడుతుంది వెంటనే ఆ గాడిని అలా పిలిచి ఆడు వచ్చింది మేము మీరు చుట్టాలు వచ్చారన్నట్ట ఆక్షేపిద్దామని కాలక్షేపానికి ఆవిడ చాలా తెలివైంది మాస్టర్ గిరి చేయకపోయినా ఆ టీపెళ్ళి అక్కడ పెట్టేసి గాడి దగ్గరికి వెళ్ళి రెండు రెండు అత్తయ్య గారు ఒక్కరే వచ్చారే అని రెండు రెండు అత్తయ్య గారు ఒక్కరే వచ్చారే మావయ్య గారు ఏరేది అయిపోయి ఎందుకంటే అత్తగారిని గాడి దానాలని ఇరవై ఏళ్ళుగా చూస్తుందండి అవకాశం ఇప్పుడు దొరికి అది కూడా భర్తృప్రసాదం భగవత్ లాగా ఆయన ఇచ్చే అవకాశం అదేమిటి మా అమ్మని గాడిది అది మీ అమ్మ అనలేదు నేను ఏమన్నా చుట్టాలన్నావు మా అమ్మ నాన్న నాకు చుట్టాలు కాదు కదా తల్లిదండ్రులు చుట్టాలు అవుతారా ఎక్కడైనా తల్లిదండ్రులు సొంత మనుషులు అంటే మీ వాళ్ళు నాకు చుట్టాలు అందుకని నేను గౌరవించాను రెండు రెండు అత్తయ్య గారు అన్నాను ఇంకా వాళ్ళు కూడా పట్టుకుందాం అనుకున్నా తంతుందేమో రాగాను బాగుంది ఒక్కరు రావడం ధర్మం కాదు కాబట్టి ఒక్కరు వచ్చారే అన్న మావయ్య గారు అంటే ఆ వాడు కూడా గాడిదే ఈ వరసీ ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు రిటైర్ అయ్యా గాడిది కూడా అయ్యాడు మునిమానిచ్చ నరసింహరావు గారి కాంతం హాస్యం కథల్లో ఉంటుందండి ఈ మాట చదవండి అలాంటివన్నీ చాలా బాగుంటాయి మూడు కాలక్షేపం అలాంటివి ఏవో చమత్కారాలు నాలుగు చదువుకుని వేదాంతం చదువుకుని సుఖమైన కాలక్షేపం చేయాలి కానీ డెబ్బై ఏళ్ళు వచ్చా కూడా ఇక జమ్ము కడతా జమ్ము కడతా ఎక్కడికి వెళ్ళా శ్మశానానికి వెళ్ళడం ఖాయం ఎక్కడికి వెళ్ళ కళ ఇంకా దానికో మూడు వేలు దీనికి ఆరు వేలు నేను ఇంకో యంగ్ లుకింగ్ అవసరం లేదు ఇప్పుడు ఎవరు మనకి పిల్లనివ్వడానికి సిద్ధంగా లేదు యంగ్ లుకింగ్ దేనికి పని లేక ఏదైనా బుకింగ్ ఉంటే లుకింగ్ ఎందుకు లుకింగ్ ఇదో వేషం డెబ్బై ఏళ్ళు దాటే అంటే ప్రతిక్షణం ప్రతిక్షణం సరిగ్గా లెక్కండి శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి పూర్ణాయుర్దాయమైన జాతకంలో ఎవరికైనా చెబితే సెవెంటీ టూ డెబ్బై రెండే లెక్క డెబ్బై రెండు దాటిన తర్వాత బ్రతికిన ప్రతీ నెల ఎల్ఐసి వారు ఇచ్చే బోనస్ ఎల్ఐసి వారు చూడండి పాలసీతో పాటుగా బోనస్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అలాగా భగవంతుడు ఇచ్చిన బోనస్ డెబ్బై రెండేళ్ళు దాటి బతికిన ప్రతి ఏడాది ప్రతి నెల ప్రతిరోజు బోనస్సే డెబ్బై రెండు ఏళ్ళు దాటి మానవ శరీరం ఉండే అవకాశం కలియుగంలో లేదు మిగిలిన యుగాలు వేరు ఈ యుగం అంతే అందుకే పూర్ణ ఆయుదయం అంటే డెబ్బై రెండు ఎందుకంటే శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడు అందుకే వెయ్యేళ్ళు చిరంజీవ అంటారు డెబ్బై రెండు ఇంటి వెయ్యి అదే డెబ్బై రెండు వేలు అందుకని తగ్గించుకోవాలి అందుకే వద్దు అబ్బాయి క్రియానాశే భవే చింతానాశక పని మానే దాని గురించి ఆలోచన కూడా మానేసి ఉద్యోగం మానేసాం అయిపోయింది ఇంట్లో ఉన్న ఇక మళ్ళీ ఆఫీసు గొడవలో వద్దు ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళడం చూస్తూ ఉండడం ఎవరైనా కొత్తగా వచ్చారు నీకు అనవసరం ఈ గొడవ భగవద్గీత చదువు అప్పుడు వాసనాక్షయ ఆ చింత కూడా మన తగ్గిపోతే వాసన కూడా పోతుంది మనం మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడం కానీ లేకపోతే ఇందాక శ్లోకంలో చెప్పినట్టుగా మనస్సుకు బంధం అంటుకుపోవడం ఉందే మనవాళ్ళు మనవరాల రూపంలో కానీ ఇంకో వారు లేకపోతే నేను ఉండలేను వీరు లేకపోతే నేను ఉండలేను ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు బాబు నాకేమిటో నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధమ్మ వెంటనే చూపించుకో మంచిది కాదు ఎవరు లేకపోయినా తోచాలి అదో వ్యాధి ఏదేం గొప్ప గుణం కాదు అవసరం లేదు డెబ్భై ఏళ్ళ వాళ్ళకి నలుగురు అవసరం లేదు వెళ్ళేటప్పుడే నలుగురు రారు ఇప్పుడు దేనికి నలుగురు పని లేక ఏకాంతంగా ఉండగలగాలి అది అలవాటు చూసుకోవాలి మనస్సుకి అంతేగా నలుగురు నలుగురుని మొదలు పెట్టడం ఫోన్లో మొదలు పెట్టడం వాళ్ళని పిలవడం వెంట అయిపోయింది జీవితం ఎక్కడ దాన్నే మానుకోమని చెబుతున్నాను వచ్చే వాసనాక్షయ వాసన అడుగంటి ఉంటుందండి సరిగ్గా మనస్సులో మనం ఆలోచించిన కొద్దీ బంధం అవుతుంది ఎలా అవుతుంది లెక్క వంట ఏదైనా ఒక పదార్థం కొయ్య రొట్టె కాల్చారు అది కాల్చిన రొట్టె అట్లాగా ఏంటి పీకారు పీకారు ఓ గోకేరు వచ్చింది ఇంకా కొంత ఉంది అక్కడ తర్వాత ఆ అడుగున పట్టినటువంటి మాడు ఉంది అది పోవాలి పోకుండా మీరు అందులో పరవాన ఉండితే ఈ మాడు దానికి వస్తుంది అది మాడు పరవాన అవుతుంది అందుకని దాని గోకినరావు సంత సస్తురా గోకలే కానీ అక్కడ బారేసి ఈయన నీళ్ళు పోస్తారు అంటే నానబెట్టారు నానబెడితే పోతుంది అని నానబెట్టినా పోలేదనుకోండి ఇంకో ఉపాయం ఉంది మీకు ఇవన్నీ అలా తెలుసు అనుకోండి ఊరికే చూశా ఎప్పుడు చేయాలి చింతపండు పురుషేస్తారు నానబెట్టినా పోకపోతే చింతపండు పురుషేస్తారు అప్పుడు పోతుంది లేకపోతే పని మనిషి కూడా తోమట్ల ఇవాడ గిన్నెల నిండా నూతి నూతురు నీళ్లు పోస్తే తోముతుంది వచ్చి ఇక్కడ వారు ఊరికే ఆడిస్తారు మనమే అన్నీ చేసుకోవాలి ఆడించినందుకు వారికి అడ్వాన్స్ ఇవ్వాలి ఆ అడుగట్టిన భాగం ఉంది చూడండి మా అంటు అడుగుబట్టింది అది ఖచ్చితంగా తర్వాత పదార్థానికి అంటుతోందా లేదా మీరు సరిగ్గా తోమకపోతే దానికోసం ఏం చేయాలి చింతపండు పురుషేసి నానబెట్టాలి ఈ లౌకిక బంధాల యొక్క వాసనలకి వేసేటువంటి చింతపండు పులిసే ఆత్మతత్వ విచారం అదే వివేక చూడాలి నిరంతరం 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 తరం తరం అదే ఇచ్చాస అదే ఇచ్చాస ఈ శరీరం నేను కాదు ఈ శరీరం నేను కాదు ఇది కళ ఇది కళ ఇది కళ దుఃఖమైన కళే సుఖమైనా కళే సరిగ్గా మీరు భాష చూడండి సంస్కృతం ఎంత గొప్ప భాష అర్థమవుతుంది సుఖం దుఃఖం రెండిట్లోనూ ఖం ఖమ్ అంటే ఆకాశం కగం అంటారు పక్షిని ఎందుకని కే గచ్చేది ఇది కగ కమ్మంటే ఆకాశం అంటే అది సుఖము కాదు దుఃఖము కాదు అది శూన్యం నువ్వు సూచేరిస్తే సుఖం దూ చేరిస్తే దుఃఖం అంతే నువ్వు చేర్చుకొని కావాల్సింది నిజానికి జరిగిన ఘట్టం దుఃఖము కాదు సుఖము కాదు పిల్లాడు పుట్టాడండి మనం అనుకుంటాం శుభవార్త వాడికి అది దుర్వార్తమ్మా వాడు ఏడుస్తున్నాడు మీరు గమనించరా అది సుఖం కాదు వాడికి దుఃఖం అందుకే ఏడుస్తున్నాడు సుఖమైతే పుట్టకైనా నవ్వాలిగా వాడికి అప్పటికి జన్మాంతర స్మృతి ఉంది ఎందుకు పుట్టారు మరో రోజు వాడు ఏడుస్తుంటే మనం స్వీట్లు పంచిపెట్టాము ఇక్కడ మనం సుఖపడుతున్నాం అనుకుంటాం వాడు దుఃఖపడుతున్న సుఖమా దుఃఖమా అంట ఏ సంఘటన గురించి ఎవరూ చెప్పలేరండి ఎవరో పోగానే మనం దుఃఖం 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 అంటాం వాడు చుట్టూ కూర్చున్న వాళ్ళు కొంతమంది దాన్ని అమ్మయ్యా అనుకుంటారు అది సుఖమే పైకి చెప్పరు ఎందుకంటే కొంతమంది పోతే అయ్యయ్యో అనుకోవాలి కొంతమంది పోతే అమ్మయ్య అనుకోవాలి చూస్తుంది కాశ్మీర్లో ఎవడో తీవ్రవాది పోయాడు అమ్మాయో అనుకోవా అదే వెంకటరమణ అని మహానుభావుడు పాపం విశాఖపట్నం జవాన్ చచ్చిపోయాడు అయ్యో అనుకోమా తేడా లేదండి ఉగ్రవాది దేశభక్తులు ఇద్దరు ఒకటే అయితే ఏం ఈ ప్రవచనాలు ఎందుకు జవాన్ చచ్చిపోయాడండి అన్యాయంగా విశాఖపట్నం అబ్బాయి వంద మంది తీవ్రవాదులు పోతారండి వాళ్ళు సృష్టిస్తున్నారు సమస్యను వాళ్ళు పోతారు అందుకని జవాన్లు పోవడం ఏంటి యాభై మంది పోయారు అన్యాయంగా తీవ్రవాదుల కాల్పుల్లో అది అది ఘోరమైన విషయం కాదు మరి దుఃఖం సుఖం అంటే చూడండి జవాన్లు పోయినప్పుడు తీవ్రవాదులకు సుఖం తీవ్రవాదులు పోయినప్పుడు జవాన్లకు సుఖం ఏది సుఖం కాదు ఏదీ దుఃఖం కాదు నువ్వు చేర్చుకుంటే సుఖ చేర్చుకుంటే సుఖం నువ్వు చేర్చుకుంటే దుఃఖం అంటే ఏం చేర్చుకోవాలో మనం తెలియాలి అందుకే ఆయన చెబుతున్న క్రియానాశే భవత్ చింతానాశ తస్మాత్ దానివల్ల ఏమవుతుందంటే వాసన క్షయక ఈ వాసన చింతపండు పులిచెట్టి నానబెట్టినట్టుగా వీక చూడమనే తత్వంతో నానబెట్టి నానబెట్టి ఆలోచించి ఆలోచించి అదే నానబెట్టడం అంటే అదే ఎప్పుడు చూడండి వ్యవహారం నానుచుతారు నానుచుతారు అంటారు నానించే మహానుభావుడు పివి నరసింహరావు గారు ఐదేళ్లు విజయవంతంగా పరిపాలించాడు నానసరం వల్లే పరిపాలించాడు నాన్సరం కూడా ఒక గొప్ప కళ అందరికీ చేత కాదు అన్ని సమస్యలు వెంటనే తెలిచే కొడుకునే నాన్సాలి నాంత పులుసు నాన్తుంది కింద పట్టింది పోతుంది సరిగ్గా మన మనస్సులో వివేక చూడమని నాంచాలి నాన్న ఇవ్వాలి ముంచాలి పులుసు పట్టాలి ఆ చింతపండుతో మొత్తం అంత పోవాలి అప్పుడు అది బాగా వంట పడుతుంది ఖచ్చితంగా అప్పుడు వాసన ప్రక్షయ మోక్షక జీవన్ముక్తి రితిష్యతిష్యతి